ఇలా అపజయాలను మూట కట్టుకోవాల్సి వస్తుంది. ఆ రామ్నాథ్ మీడియా ఆయన వీడియోలు చేసినప్పుడు కింద మొత్తం కమెంట్స్ అన్నీ అయ్యే ఉన్నాయి. వైఎస్ఆర్సీపీలో ఉన్న ప్రాబ్లం ఇదే సార్, మేము లోకల్లో చాలా ఇబ్బందులు పడుతున్నాం, మమ్మల్ని కొడుతున్నారు, మమ్మల్ని తిడుతున్నారు, మేము అవమానాలు పడుతున్నాం, మా ఫ్యామిలీ మొత్తం అవమానాలు పడుతుంది, ఇన్ని అవమానాలు పడినా జై జగన్ అంటున్నాం, అయినా కానీ మమ్మల్ని లోకల్లో ఉండే ఈ ఎమ్మెల్యేకి క్యాండిడేట్లు ఉంటారు కదా అక్కడే తొక్కేస్తారు మమ్మల్ని, పైకి రానివ్వరు, ఒక ఫోటో తీయించుకోనివ్వరు అని చెప్పేసి అంటారు. అసలు మీరు ఎంక్వైరీ చేయాలి, ఎవరు లో లెవెల్లో లోకల్లో ఎక్కువ కష్టపడుతున్నారు, ఎవరు యాక్టివ్గా ఉంటారు, వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళు ఎంకరేజ్మెంట్ ఫీల్ అవుతారు. కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, లేకపోతే క్యాస్ట్ లీడర్స్ ఉంటారు, లేకపోతే ఎక్కువ మందిని తయారు చేస్తారు వైఎస్ఆర్సీపీని నమ్మడానికి. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చిన న్యాయం ఏంటి? ఎవరికి పని లేదు? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ వాళ్ళు వెళ్ళి కష్టపడి వాళ్ళు వాళ్ళ జీవితాలు చేసుకోకర్లేదా? వాళ్ళ టైం పక్కకు తీసే కదా వాళ్ళందరూ కష్టపడుతున్నారు. ఏమైనా వైఎస్ఆర్సీపీ జై అంటే వీళ్ళకి ఏమైనా డబ్బులు వస్తాయా? ఒక అప్రిసియేషనే కదా కోరుకునేది కార్యకర్తలు, అభిమానమే కదా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి ఒక్క కార్యకర్తను అవ్వచ్చు, లేకపోతే ఆపోజిట్ పార్టీ వాడు అవ్వచ్చు, లేకపోతే ఎవడైనా సరే అభిమానంగా మాట్లాడేవాళ్ళు. ఆయనకున్న ఏకైక బలం, ఆయన నిలబెట్టింది ఏదైనా ఉంది అని అంటే ఆయన మంచితనం, ఆయన మాట్లాడే తీరు, ఆయనకు అదే ప్రాపర్టీ. రాజకీయంగా ఆయన పెట్టిన పెట్టుబడి ఏదైనా ఉందంటే ఆత్మీయంగా మాట్లాడటం ప్రతి ఒక్కళ్ళతో పేరు పెట్టి పిలిచి. అందుకే అందరికి ఇప్పటికీ వైఎస్ఆర్ అనగానే బ్లడ్ బాయిల్ అయిపోతుంది, ఆ బ్రాండ్ని ఎవరు తొలపలేకపోతున్నారు. ఎవరు డబ్బుల కోసం అభిమానం చూపించరు, అది వైఎస్ఆర్సీపీ అయినా టీడీపీ అయినా. నాది నాది అని చెప్పుకుని తిరుగుతాడు ఉంటాడు, నేను వైఎస్ఆర్సీపీ అభిమాని, జగన్ అన్న అంటే నాకు ఇష్టం, జగన్ అన్న అంటే నా అభిమానం అని చెప్పేసి గుండెల మీద పెట్టుకుంటాడు వాడు. అభిమానుల్ని మీరు అట్లీస్ట్ ఓ సన్మానాలు సత్కారాలు చేయకపోయినా కూడా అట్లీస్ట్ గుర్తించండి, నాట్ ఓన్లీ మీ, ప్రతి ఒక్కళ్ళని. అసలు శ్రీరెడ్డి ఏమన్నా అవమానం పార్టీకి అనుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో కావచ్చు, టీడీపీలో కావచ్చు, ఎంతమంది రౌడీనా కొడుకులు లేరు? ఎన్ని అక్రమాలు చేసిన వాళ్ళు, ఎంతమంది లేడీస్ నేర్పించిన వాళ్ళు లేరా? అందరు పట్టిత్తులా? ఎవరి మీద కేసులు లేవా? నేను వస్తేనే చెడ్డ పేరు వచ్చేస్తుందా? వాళ్ళందరితో పోలిస్తే నా క్యారెక్టర్లో కనీసం నా కాలు గోరు కూడా చేయనోళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారు కొంతమంది, క్యారెక్టర్లే సెదవులు. అభిమానం అభిమానం అని చెప్పేసి మేము ఒళ్ళు రుద్దేసుకుని మేము బూడిదలైపోవడమే కానీ మీకు మీ దాకా రాదనుకుంటాయి ఇవన్నీ. కార్యకర్తలు పట్టించుకోండి, కార్యకర్తలు పట్టించుకోండి అని ప్రతి యూట్యూబ్ ఛానల్ కోడై కూసింది. మేము అసలు తెగించి మాట్లాడాం. ఇప్పుడు ఎవరెవరో వచ్చేసి కూర్చుని మాట్లాడేస్తూ ఉంటారు. ఇన్ని కేసులు పడిన తర్వాత కూడా నేను ఎవరో తెలియదా వైఎస్ఆర్సీపీకి? నేనేం మాట్లాడుతున్నానో తెలీదా? అసలు వైఎస్ఆర్సీపీలో ఎవరికి నేను తెలీనా? ఎందుకంటే ట్రోల్ చేస్తారు పార్టీని. పార్టీలోకి శ్రీరెడ్డి వచ్చిందంటే ట్రోల్ చేస్తారు. టీడీపీ సోషల్ మీడియా చాలా పెద్దది, ట్రోల్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేయలేదా? భారతి గారిని ట్రోల్ చేయలేదా? అవినాష్ రెడ్డి గారిని ట్రోల్ చేయలేదా? సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ట్రోల్ చేయలేదా? భార్గవ రెడ్డి గారిని ట్రోల్ చేయలేదా? రోజా గారిని ట్రోల్ చేయలేదా? విడుదల రజనీని ట్రోల్ చేయలేదా? ఆ శ్యామలని ట్రోల్ చేయరా? ట్రోలింగ్ చేస్తారు, ఓ 10 రోజులు చేస్తారు, ఆ తర్వాత ఏం చేస్తారు? ప్రతి ఒక్కరికి ట్రోలింగ్ తప్పదు కదా. లోకేష్ని ట్రోల్ చేయమా మనము? పవన్ కళ్యాణ్ని ట్రోల్ చేయమా మనము?
చంద్రబాబుని ట్రోల్ చేయమా మనము? అంతే, ట్రోలింగ్ ఎవరికి తప్పదు. ఏమన్నా నిజాయితీగా నిజాలు మాట్లాడితే నచ్చం అంతే పార్టీలకి. ఎవడైతే ఆ పావలా ముండ నచ్చింది అని చెప్పేసి ఇక్కడ కామెంట్ పెట్టాడో ఆ నా కొడుకు డిలీట్ చేయకపోతే నెక్స్ట్ మినిట్లో బ్యాన్ అవుతాడు నా పేజ్లో నుంచి. యదవా చెత్త ముండలకి కనీసం క్యారెక్టర్ ఉండదు. నేను తప్పు చేసానని చెప్పలా. ఇండస్ట్రీలో ఇలాంటి యదవలు ప్రొడ్యూసర్లుగా ఉండి డైరెక్టర్లుగా ఉండి ఆడపిల్లల మానాలతో ఆడుకుంటున్నారు. ఇలాంటి యదవలు ఉండకూడదు అని చెప్పి వాయిస్ రేస్ చేశా, ఒక్కొక్కడిని బండగేసి కొట్టా. ఏ ఇండస్ట్రీలో ఎవడెవడైతే పెద్ద పెద్ద స్తంభాలుగా ఉండి ఆడపిల్లలతో